మీ గురించి మాట్లాడతారు సార్, మీరు ఎంత అయినా సరే కేసీఆర్ కి మీరు అంటే కోవర్ట్, బీజేపీలో ఉన్నటువన్నీ కూడా డైవర్ట్ అవుతున్నాయి, బయటికి తెలుస్తున్నాయి. ఈటెల రాజేందర్ కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, బీజేపీ నుండి ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తుంది అన్నప్పుడు నిజంగా మీరు మిమ్మల్ని కోవర్ట్ అని మేము అనుకోవచ్చా? అదే ఈటెల రాజేందర్ ని ప్రశ్న ఎందుకు అడగలేదు? 20 ఏళ్ళు నువ్వు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పక్కన ఉన్నావు కదా, మంత్రి చేసినావు కదా, మంచిగా పైసలు సంపాదించుకున్నావు కదా, ఇలా కేసీఆర్ బీజేపీలోకి నేను పంపించిన ఈ మాట నువ్వు ఈటెల రాజేందర్ గారిని అడగలుగుతావా? బండి సంజయ్ ఎందుకు అడుగు? రఘునందన్ రావుకి బండి సంజయ్కి ఏం తేడా ఉంది? రఘునందన్ రావు కోవర్ట్ అవుడైంది, బండి సంజయ్ మంచోడు అవుడైంది, ఈటల రాజేందర్ మంచోడు అవుడైంది, ఇవేం ప్రశ్నలు? ఏం చేస్తారు? నేను పనిచేసినంత పార్టీకి ఎవరు పనిచేసారు? ఈ బీజేపీలో ఎవరైనా పనిచేస్తే చెప్పారు. ఎందుకు కోవర్ట్ అనే ఆపరేషన్ అనే పదం ఎందుకు వస్తుంది? అంటే కేసీఆర్ కి దగ్గర కాబట్టి, కేసీఆర్ దగ్గరగా మీరు చూసారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. ఈటల రాజేందర్ చూసిండు కదా, నేను బయటకు వచ్చినాక కూడా ఆయన 3 సార్లు మంత్రి అయింది కదా కేసీఆర్ తో కలిసి పనిచేసి. అల్కగా ఏది పడితే మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేయడం అనేది సంస్కారం కాదు. రఘునందన్ రావు కంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీ గురించి తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి ఎవడైనా పనిచేసినాడు అంటే ఒక పేరు చెప్పు. ఉత్తమ వచ్చి మైకుల ముందు ఒలివెట్టుకోవడం కాదు, సిస్టమేటిక్ గా పార్టీ కోసం పనిచేస్తున్నది ఎవరైనా ఉంటే చూపెట్టు. అంటే నిజంగా బీజేపీ మీద ప్రేమతో జాయిన్ అయ్యారా, కేసీఆర్ మీద కోపంతో జాయిన్ అయ్యారా? ఎందుకు జాయిన్ అయినా జాయిన్ అయ్యాము అది అప్రస్తుతమైన ప్రశ్న. ఈ ప్రశ్న 10 సంవత్సరాల క్రితం అడగాల్సినటువంటి ప్రశ్న. బీజేపీలో ప్రేమ కొద్ది పనిచేస్తున్నావా, కష్టంగా పనిచేస్తున్నావా మీకు కనబడుతుంది కదా, మా కార్యకర్తలకు తెలుసు కదా. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వస్తే ముఖ్యమంత్రి స్థానం కోసం మీరు పోటీ పడతారా? నేను క్రమశిక్షణటువంటి కార్యకర్త, నేను ఏడా పనిచేసిన టిఆర్ఎస్ లో పనిచేసిన క్రమశిక్షణ అనే గీత దాటలేదు, బీజేపీలో పనిచేసిన క్రమశిక్షణ అనే గీత దాటలేదు. పార్టీ ఏం చెప్తే గజేసేటువంటి కార్యకర్తను, పార్టీ నువ్వు ఇక్కడ సూట్ అవుతావు అంటే సూట్ అవుతాను, నువ్వు ఇక్కడ సూట్ కావంటే సపరేట్ కూర్చుంటాను, అంతకుమించి పంచాయతీ ఏమంటుంది? దుబ్బాకలో మీరు గెలిచిన తర్వాత మీరు స్పెషల్ గా దుబ్బాకకు చేసింది ఏంది? గణనీయమైనటువంటి మార్పు వచ్చింది, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు వచ్చింది. మీరు దుబ్బాక పోయి చూస్తే దుబ్బాక జనం చెప్తారు, రఘునందన్ రావు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ముంజేతి కంకణానికి అర్థమేలా అని నేను చేసినటువంటి పనులు నేను కాదు చెప్పుకోవాల్సింది, మా జనం చెప్తారు పోయి చూడరు. ఒకవేళ మీరు 20 నవంబర్ నా ఎలక్షన్ల అప్పుడు వస్తే అప్పుడు ఎట్లుండే రోడ్లు ఇప్పుడు ఎట్లున్నాయి చూడరు, ఊర్లు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే మీరు పోయి మీ కళ్ళతోటి మీరు చూడరు, మీ కెమెరాలతోటి మీరు రికార్డ్ అయ్యండి, మీరే ప్రపంచానికి చూపెట్టారు. ఆ రోజు మేము క్రిస్టల్ క్లియర్ గా చెప్పినాం, దుబ్బాకకు వస్తే దుబ్బాకలకు వచ్చినాం అనేది కార్లు నిద్రపోతున్నాను కూడా తెలుస్తుంది అని చెప్పినాం. సిద్దిపేట నుంచి గజ్వేల్ పోయే రోడే ఉదాహరణ చెప్పినాం, వయా తొగుట పోయే రోడ్డు జరిగేలా మీ కారు తీసుకుని మీరు సిద్దిపేట నుంచి గజ్వేల్ దాకా వయా తొగుట పోండి, మీకు దుబ్బాకకు వచ్చినాక రోడ్లు ఉన్నాయా, సిద్దిపేటలో గజ్వేల గుంతలు ఉన్నాయా ఒకసారి మీకు తెలుస్తుంది. మనుషులు అందబద్దాలు ఆడవచ్చు, మీరు గ్రౌండ్ మీదకి పోతే వాస్తవాలు తెలుస్తాయి. సిద్దిపేట నుంచి మెట్టు దాకా వచ్చిన తర్వాత రోడ్ ఆగిపోయేది, ఇంతకుముందు ఇటు దిక్కు చందాపూర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత చందాపూర్ టు గజ్వేల్ మధ్యలో రోడ్ ఆగిపోయేది. ఇప్పుడు మీరు సిద్దిపేట నుంచి వయా తొగుట అనే మండల కేంద్రం నుంచి గజ్వేల్ దాకా పోను, నేను మళ్ళీ చెప్తున్నా, భూమ ఉడికిందంటే 2 మెతుకులు చాలు, ఒక్కసారి పోయాడ మీరు చూసిరా అది ఆ రోడ్లు ఎట్లా మారినాయి అనేది మీకే తెలుస్తుంది. 2, ఏం తెచ్చినావు ప్రత్యేకంగా? ఇప్పుడు సిద్దిపేట నుంచి మెదక్ మధ్యలో నేషనల్ హైవే పనులు నడుస్తున్నాయి, లేదా సిద్దిపేట నుంచి ఎలకతుర్తి మధ్యలో నేషనల్ హైవే పనులు నడుస్తున్నాయి, ఒకసారి పోయి చూసిరా అది 1431 కోట్లతోటి 7 ఏళ్ల నుంచి వీళ్ళు దండం పెట్టి దరఖాస్తు ఇస్తే కానీ నేషనల్ హైవే, నేను గెలిచిన తర్వాత పనులు నడుస్తున్నాయా నడుస్తున్నాయో ఒకసారి పోయి చూసిరండి. దళిత బంధు సంగతి ఏంటంటారు, దళిత బంధు రైతు బంధు ఇవన్నీ మీ దుబ్బాకలా ఇస్తురా? అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కదా, అంటే మీ జనరల్ గా మీ ఎమ్మెల్యేలు చెప్పేది ఏంటంటే అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా మమ్మల్ని మా నియోజకవర్గాల్ని అభివృద్ధి జరగనిస్తలేరు చేయనిస్తలేరు అని చెప్తా ఉన్నారు. సో దుబ్బాక సంగతి, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రఘునందన్ రావు ప్రాధాన్యతను ఎట్లా తగ్గించాలి, రఘునందన్ రావు పనిచేయలేదు అని ఒక ప్రచారాన్ని ఎట్లా తీసుకురావాలి అని తీసుకురావడానికి అక్కడ మెదక్ ఎంపీగా ఉన్నటువంటి పెద్ద మనిషి సిద్దిపేటలో నాతోటి పోటీపడి భంగపడినటువంటి గౌరవ మంత్రి హరీష్ రావు గారు, వీళ్ళు పొద్దున్న లేస్తే మీడియా మిత్రులకు పైసలు ఇచ్చుకుంటూ టీవీ ఛానళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ మొత్తం మేమే చేస్తున్నాం మా ద్వారానే అభివృద్ధి జరుగుతుంది అని ఒక బాకా కొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెయిడ్ ఆర్టికల్స్ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని నాటకాలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, రఘునందన్ రావు కంటే ముందు కూడా ఆయన ఎంపీ ఉన్నాడు, రఘునందన్ రావు కంటే ముందు కూడా ఆయన మంత్రి ఉన్నాడు, మరి అప్పుడు దుబ్బాకి ఎందుకు అభివృద్ధి కాలేదు, ఇప్పుడు ఎందుకు గణనీయమైనటువంటి మార్పు వచ్చిందో చెప్పాలి. ఈ రోజు కూడా హరీష్ రావు గారికి దుబ్బాక మీద ప్రేమ లేదు. హరీష్ రావు అన్నట్టు ఆయన నర నరాన దుబ్బాకకు వ్యతిరేకేది, మా దుబ్బాక ప్రజలకు అది అర్థమైంది కాబట్టి ఆయన రావడాన్నే మా ప్రజలు జీర్ణించుకుంటలేరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దుబ్బాక కన్నా సిద్దిపేట కన్నా ఎలక్షన్ లో ప్రచారం చేసుకుని పోయి దుబ్బాకకి ఇలా రింగ్ రోడ్ ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డుపడుతుంది ఎవరంటే హరీష్ రావు గారు. దుబ్బాకలో కొన్ని రోడ్లని 4 లైన్ రోడ్స్ చేయమంటే చేయకుండా అడ్డుపడుతుంది ప్రభాకర్ రెడ్డి గారు, హరీష్ రావు గారు.
మాది ప్రభుత్వం మేం పైసలు ఇస్తున్నాం అని మాట్లాడేటోళ్ళకి నిజంగా దుబ్బాకి ఏం కావాలో ఒక చేయమని ఉంది. అది చేయకుండా ఎంతసేపు రఘునందన్ రావుకి చెడ్డ పేరు వచ్చేలాగా ఏం పనిచేయాలనేటువంటి ఆలోచన చేస్తారు. ఇది తప్పు. అది ఇట్లాంటి దుష్ప్రయోగాలు గతంలో చేసారు కాబట్టి దుబ్బాకి తోటి దుబ్బాకి ప్రజలు బండకేసి కొట్టారు. ఇప్పుడు కూడా అదే పిచ్చి పనులు చేస్తా ఉంటే ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ అట్లాంటి తీర్పు ఇస్తారు. సిద్దిపేట నుండి ఈసారి మీరు హరీష్ రావు ఎక్కడి నుంచి ఉంటే అక్కడ పోటీ చేయబోతున్నారా? పార్టీ ఏం చెప్తే చేస్తా. అంటే స్వతహాగా మీరు అంటే హరీష్ రావు మీద పోటీ చేస్తారా? దుబ్బాకల చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. మీలాంటి అడిగితే చెప్పినా అది సిద్దిపేటలో పోటీ చేస్తారా భయపడతారా అంటే భయం అనే పదం నా డిక్షనరీలో లేదు. సిద్దిపేటలో హరీష్ రావు మీద పోటీ చేయమంటే చేస్తా, గజ్వేల్లో కేసీఆర్ గారి మీద పోటీ చేయమని చేస్తా. అది పార్టీ ఏం నిర్ణయిస్తే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని చెప్పినాను తప్ప నాకేదో పోయి హరీష్ రావు తోటి కుస్తీ పడతా మీతో కుస్తీ పడతా నేను ఎక్కడ చెప్పలేదు. అది ఇట్లా యాంకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పినా తప్ప నా కోటేజ్ గెలిపించిన నా దుబ్బాకను వదిలిపెట్టి నేను ఎందుకు పోతాను? ఖచ్చితంగా దుబ్బాకనే పోటీ చేస్తాను. కేసీఆర్ ని తట్టుకొని గెలిచే అవకాశం ఉన్నదా? ప్రతిపక్షాలకు అంత దమ్ముందంటారా ఈసారి? ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆయన ఖర్చు పెడదామని రెడీ అయిపోయినాడు. తెలంగాణ అంత ఈజీగా వదిలేస్తారంటారా? డబ్బులతోటే అన్ని జరిగాయి రాజకీయాల్లో. డబ్బులతోటే అన్ని జరిగేదంటే రఘునందన్ రావు గెలవద్దు, ఈటల రాజేందర్ గారు గెలవద్దు. డబ్బు ప్రాధాన్యత ఉంటది, ఉండదని నేను చెప్పట్లేదు. డబ్బు చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది మీ జీవితంలో, మా జీవితంలో, అందరి జీవితాల్లో. కానీ దాని అర్థం డబ్బే సర్వస్వం అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. ప్రజల్ని నేను డబ్బులతో కొనుక్కుంటాను ఎవరైనా అనుకుంటే నా దగ్గర 100 కోట్లు ఉంది, నా దగ్గర 1000 కోట్లు ఉంది, జనానికి ఇట్లా ఓటుకు 10,000 రూపాయలు వారేస్తా, లేకపోతే ప్రతి సర్పంచ్కి 5 లక్షలు వారేస్తా, నేను ఈసారి ఎంపీకి వెళ్ళి ఎమ్మెల్యేకి పోటీ చేస్తా, రఘునందన్ రావు దగ్గర పైసలు లేవు, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, కాబట్టి నేను ఎవరిని కడిగితే వానికి ఎంత అడిగితే అంత వారేస్తా, దుబ్బాక ప్రజలు పేద ప్రజలు, నేను ఎంపీగా గెలిచి 10 ఏళ్ల నుంచి మస్తు రియల్ ఎస్టేట్ సంపాదించుకున్నా, ఆ డబ్బుల్ని ఎట్లా ఓటుకి నేచి పడేస్తాం అనే అహంకారంతో కొంతమంది మా దగ్గర తిరుగుతా ఉన్నారు. ఆ అహంకారానికి ప్రజలు గుణపాఠం చెప్తారనే విశ్వాసం అయితే నాకుంది. మీ దగ్గర 100 కాకపోతే 1000 కోట్లు ఉండని ప్రజల్ని ప్రజల్లాగా ట్రీట్ చేయడం నేర్చుకోవాలి. సర్పంచుల్ని గౌరవ సర్పంచుల్ని సర్పంచులుగా చూడడం నేర్చుకోవాలి. నా దగ్గర డబ్బు ఉంది పారేస్తే వాడే పని చేస్తాడు, ఈ అహంకారం తెలంగాణలో నడవదు. తెలంగాణ నా దగ్గర ఉంటే నా గురించి ఇట్లా ఎందుకు మాట్లాడతారు? నా దగ్గర లేదు కాబట్టి వాళ్ళు అట్లాంటి అహంకారం.